రైతుల అభివృద్ది, వారి కుటుంబాల సంక్షేమమే ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందుకెళ్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఇటీవల కాలంలో వచ్చిన వర్షాలకు నష్టపోయిన రైతులందరినీ ఆదుకునేందుకు ప్రణాళికాబద్దంగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఇన్పుట్ సబ్సిడీ అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధర కన్నా తేమ శాతంతో సంబంధం లేకుండా రైతులకు అదనంగా నగదు చెల్లిస్తున్నట్లు చెప్పారు. మితిమీరి అవాస్తవ కథనాలు రాయడం సరికాదని ఓ పత్రికను ఉద్దేశించి ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ఆయన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎక్కడెక్కడ ధాన్యం తడిచిపోయింది అనేటువంటి దాని మీద ఇప్పటికే అంచనాలు తయారు చేయమన్నాం. తడిచిపోయి రంగు మారినటువంటి దాని మీద ఉన్నా సరే ప్రభుత్వం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంది. కాకపోతే రైతులకు సంబంధించి ఉన్నటువంటి విధి విధానాల ప్రకారం వాళ్ళు అడిగేటువంటి ఇన్పుట్ సబ్సిడీ, ఇప్పుడు కొంతమంది నేను రెండు మూడు దగ్గరల పొలాల్లోకి వెళ్ళి చూసి వచ్చాను, పొలాలు తడిగా ఉన్నాయి, ఎక్కడా ఏం నష్టం జరగలేదు. రైతులు మాతో స్పష్టంగా చెప్పారు, మాకేమి రూపాయి కూడా నష్టం జరగలేదు. కాకపోతే కోత, వరి కోత యంత్రానికి సంబంధించి కాస్త సమయం ఎక్కువ పడుతుంది అన్నారు. 33% ఏదైనా ఎక్కడన్నా దెబ్బపడ్డటువంటి వాళ్ళకి ఎకరాకు 6,000 లెక్కన ఈరోజు ఉన్నటువంటి దాని ప్రకారం నష్టపరిహారం అందిస్తున్నాం. దానివల్ల రైతులకు వచ్చేటువంటి ఇబ్బందులు కొంత తొలగుతున్నాయి. ఎక్కడన్నా రైతులకు మొలకెత్తినటువంటి ధాన్యం, రంగుమారినటువంటి దాని మీద ఉంటే వాటిని సంబంధించి ఆలోచన చేస్తున్నాం. ఉద్యానవన పంటలకు సంబంధించి కూడా ఎక్కడన్నా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే వాటికి రెండు విధాలుగా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడంతో పాటు రేపు దానికి సంబంధించినటువంటి బీమా పరిహారం కూడా ఏదైతే ఉందో నష్టపరిహారం కూడా అందించేందుకు అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడన్నా రంగుమారిన ధాన్యం ఉన్నా లేదా ఏదన్నా మొలకెత్తినటువంటి ధాన్యం ఉన్నా వాటిని కూడా కొనుగోలు చేయడానికి పరిశీలించి ఎక్కడున్నా సరే మనం ఇప్పటికే ఇటు సివిల్ సప్లైస్ వాళ్ళకి చెప్పాం, ఇటు దీనికి సంబంధించి డిఓలకు చెప్పాం, ఏదన్నా ఉంటే మీరు వెంటనే ఆ సమాచారం తెలియజేయండి, వెంటనే పౌర సరఫరాల శాఖ వాళ్ళకి తెలియజేసి వాళ్ళ ద్వారా కొనుగోలు చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడతామని చెప్పి చెప్పాం. ఎక్కడ రైతుకు ఏ ఇబ్బంది వచ్చినా అన్ని విధాలు ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, రైతుకు అండగా నిలుస్తాం. 900 పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.